అక్రమ గుట్కా వ్యాపారులపై గంపలగూడెం ఎస్ఐ సతీష్ ఉక్కుపాదం ముప్పారు. కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం గంగాదేవిపాడు గ్రామ పరిధిలో పట్టెలేరు కట్టెలేరు వాగుపై నాటుసారా తయారీ బట్టలపై దాడి చేసి అమ్మిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 8000 లీటర్లు సారా తయారీకి ఉపయోగించిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి 75 లీటర్ల నాటుసారా మరియు 2 గ్యాస్ సిలిండర్లను 2 స్టీల్ బిందెలు 50 ప్లాస్టిక్ డ్రమ్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ సతీష్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గంపలగూడెం మండలంలో కోడి పందాలు నిషేధమని హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల ప్రకారం మరియు ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ ఉప్పుల్ జందాల్ సార్ యొక్క సూచనల ప్రకారం శ్రీ ఎస్డీపీఓ రుజువీడి గారి యొక్క పర్యవేక్షణలో శ్రీ తిరువూరు వారి ఆధ్వర్యంలో నేను మరియు మా సిబ్బంది మరియు శాండ్ మొబైల్ కలిపి గంపలగూడెం మండలంలోని అమ్మిరెడ్డిగూడెం అవుట్స్కర్ట్స్లోని కట్లేరు వాగుబడి కొంతమంది వ్యక్తులు అక్రమంగా సారా కాస్తున్నారు అని చెప్పి తయారు చేస్తున్నారు అని చెప్పి సమాచారంపై మేము వెళ్ళి రైడ్ సందర్భంగా కోడి పందాల అవకాశాలు ఇక్కడ సంక్రాంతి సందర్భంగా ఎటువంటి కోడి పందాలకు కానీ ప్యాకెట్లకు కానీ పర్మిషన్ లేవు. యువత కూడా అటువైపుకు వెళ్ళకూడదు అని చెప్పేసి మేము యువతని అటువైపు పంపించకూడదనే ఉద్దేశంతో వాళ్ళని మోటివేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది.